మీరు మాట్లాడండి. సునీత ఒక్క నిమిషం అమ్మా, మీరు లైన్లో ఉండండి. శృతి మీరు చెప్పండి. అమ్మాయి పేరు సునీత బోయ. అమ్మాయికి కొంచెం మెంటల్ ఉంది, ఇది నిజం. ఎవరిని? అందరికీ తెలుసు సార్ ఇండస్ట్రీలో అమ్మాయి గురించి పెద్ద నస క్యాండిడేట్ అనేది అందరికీ తెలుసు. నేను హిమాచల్ ప్రదేశ్ కి కులుమనాలి వెళ్ళి ఒక సినిమా షూటింగ్ చేశా, అది నాకు పవన్ సార్ అని తెలుసు. ఆయన ఆ టైప్ అయితే మనిషి కాదు. నేను వెళ్ళానని చెప్పి ఈ అమ్మాయి నా ఫేస్బుక్ లో చూసి, ఆయన నాకు కామన్ ఫ్రెండ్ ఉండి ఆయన టచ్ లోకి వెళ్ళి ఆయనని అడిగింది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అడిగింది, నేను కమిట్మెంట్ ఇస్తా, ఎంతమంది ఉన్నారు మీరు, డైరెక్టరా ప్రొడ్యూసరా, అందరికీ ఇస్తా, నాకు ఛాన్స్ ఇవ్వు అని పవన్ గారిని ఆ అమ్మాయి బలవంతం పెట్టింది. ఆయన నాకు వెంటనే ఫోన్ చేశాడు, శృతి ఏంటి అమ్మాయి నీ ఫ్రెండా ఇలా అడుగుతుంది అని చెప్పి. ఓకే, పర్సనల్ పర్సనల్ వ్యక్తిగత అంశాలు మనం అర్థం పెట్టలేదండి. నాకు వచ్చే క్యారెక్టర్ పవన్ సార్ నాకు 5 ఏళ్ళు నడుస్తుంది. ఏమంటున్నానంటే ఇండస్ట్రీలో ఉన్న సమస్య గురించి మాట్లాడుతుంది. ఇండివిడ్యువల్ గా శృతి లేదా సునీత ఇష్యూస్ మనం మెంటల్ సార్ కో డైరెక్టర్ మనం అలా అనుకోవద్దులే. కానీ వన్ సెకండ్, కో డైరెక్టర్ గోగు పేరు నేను నిన్న చెప్పా, గోగు రవీంద్ర సురేందర్ రెడ్డి దగ్గర ఉంటాడు. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు ఏం చేశారు చెప్పండి. వాళ్ళు ఏం చేశారు అంటే నిన్న నేను పేర్లు చెప్పానని చెప్పి ఈ అమ్మాయి తోటి చేపించి వేరే కో డైరెక్టర్ మీద పెట్టి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఇది పాయింట్. అసలు నువ్వు సైరా మూవీలో, నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి, నువ్వు సైరా మూవీలో చేయలేదని చెప్పి గోగు రవీంద్ర వీళ్ళ హరి పేరు చెప్పావు కదా, సత్యం బెల్లంకొండ పేరు. ఇప్పుడు నేను నీ మీద చెప్తానని చెప్పి నా దగ్గర ఇందాక బెదిరింపు మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి. చాట్ నేను మీకు సంబంధించి ఇక్కడ చాలా మంది విక్టిమ్స్ వచ్చి ఉన్నారు. మీరు భయంకరంగా కమిట్మెంట్ అడుగుతారని, అమ్మాయిలే కావాలంటున్నారని, అక్కడ విక్టిమ్స్ కూడా లైవ్ లో ఉన్నారు. ఎవరికి అవకాశాలు ఇవ్వాలన్నా గానీ మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి మీ మీద చాలా మంది కంప్లైంట్. ఏమంటారు? తప్పు సార్, అది ఏంటంటే చూపు ఆధారాలు చూపించమని చెప్పండి సార్. వాళ్ళ ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మీరు మీరు మామూలుగా కాకుండా వాళ్ళని భయంకరంగా సార్, ఇలాంటివన్నీ కూడా నాకు నిజంగా ఎప్పుడు కూడా మాకు అలవాటు లేదండి. అలాంటి ఇప్పుడు మీకు చెయ్యం కూడానండి. మీరు మీకు మీరు పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి మీకు కేవలం కన్నపిల్లలే కావాలని, మధ్య వయసు వాళ్ళు ఎవరినో అడిగితే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే కన్నపిల్లల్ని పంపమంటారని. మీరు మరొకసారి శ్రీవాణ్ణి కలపండి. హలో, ఒక్కటే విషయం చెప్తాను సార్ మీకు నేను. అలా ఎప్పుడు కూడా నేను చెయ్యను చెయ్యబోనట్టు కూడా నాకు 40 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాలు సినిమాలు తీస్తున్నానండి. ఎప్పుడు కూడా నేను ఇలాంటి పనులు చెయ్యను చెయ్యను చెయ్యను. మీతో మాట్లాడతారు ఒకరు, అమ్మా ఇందాక మీరు మాట్లాడారు కదా వాకాడ అప్పారావు మిమ్మల్ని అడిగారని, మీరు మాట్లాడండి. నేను ఎప్పుడు అలాంటి పనులు చేయలేదని చెప్తున్నారు అప్పారావు. స్టూడియోలో పిసిఆర్ స్టూడియో కనెక్ట్ చేయండి. ఇందాక వాకాడ అప్పారావు అడిగారన్నారు కదా 150 మూవీ, ఆమెతో మాట్లాడించండి. శ్రీవాణిని కూడా ఫోన్ లైన్ లో పెట్టండి. పిసిఆర్ అప్పారావు మీరు లైన్ లో ఉండండి. ఆ స్టూడియో నుంచి మాట్లాడించండి. ఇందాక 150 మూవీకి సంబంధించి మాట్లాడాను అన్నారు కదా. అమ్మా వినిపిస్తుందా నా వాయిస్? చెప్పండి అప్పారావు లైన్ లో ఉన్నారు. నేను ఎప్పుడు అలాంటి వాడిని కాదని చెప్తున్నారు ఆయన. చెప్పండి. మేము కాల్ చేస్తే మీరు అడిగారా లేదా? ఇప్పుడు ఎందుకండి లైవ్ లోకి వచ్చి తప్పించుకుంటారు అప్పారావు? నేను నేను కాల్ చేసినప్పుడు మీరు అడిగారు లైన్ లోకి వచ్చి ఎందుకు తప్పించుకుంటారు అంటున్నారు ఆమె. మీరు 150 మూవీ అప్పుడు అడిగారట కదా. ఖైదీ నెంబర్ 150 మూవీ అప్పుడు మీరు అడిగారట కదా. ఉన్నాయని చెప్తున్నారు, ఆధారాలు ఉన్నాయని మీ గురించి చాలా మంది చెప్తున్నారు. అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఆయన ఏమన్నాడో మీరు మాట్లాడండి. అడిగారు సార్, మేము ఫోన్ చేశాం సార్, మాకు ఏమైనా ఒక క్యారెక్టర్ ఇవ్వండి, చిరంజీవి గారి సినిమాలో మాకు యాక్ట్ చేయాలని ఎంతో ఆశగా వచ్చాం సార్ అంటే, మీకు కంపల్సరిగా క్యారెక్టర్ ఇస్తామమ్మా, 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇది కామన్, ఇది మీరు కంపల్సరీ ఇది ఇది ఉంటేనే క్యారెక్టర్ కన్ఫామ్ అని అన్నాడు. ఒకరు కాదు, ఒకరు కాదు, అందరూ మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. సినిమా ఫీల్డ్ లో చాలా మందికి అందరికి మేము ఎవరిని కూడా మేము క్యారెక్టర్ నుంచి సాటిస్ఫై చేయలేము సార్. యాక్చువల్ గాను మీరు క్యారెక్టర్లు ఇవ్వనందుకు అలా అంటున్నారండి, మీ ఆరోపణ ఏంటి?
ఎవరు శైలి? ఒకరైతే ఒక శైలి అనొచ్చు, ఎంత మంది శైలి అంటారు మీరు? ఏమా శ్రీవాణి లైన్ లో కలపండి, ఇందాక మాట్లాడే శ్రీవాణి. మీరు మీకు లైంగిక సామర్థ్యం లేని నేపథ్యంలో ఇంజక్షన్లు టాబ్లెట్స్ వేసుకుని వాళ్ళని బ్లో జాబ్ చేయమంటారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. సార్ దేవుడైన ఉన్నారు సార్, పైన భగవంతుడు ఉన్నాడండి, సర్వనాశనం అయిపోతారండి, సర్వనాశనం. నాకు నేను చూస్తున్నాను సార్, నన్ను కామపిశాచని ఏదేదో మాట్లాడుతున్నాను. అసలు మీ పేరు ఎందుకు ప్రస్తావించాలి? అంతమంది ఉంటే నేరుగా మీ పేరు ఎందుకు ప్రస్తావించారు వాళ్ళు? స్ట్రైట్ గా మీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. మీ నుంచి ఏం ఆశించే వాళ్ళు? మీ పేరు చెప్పాలి సార్. నేను అందరికి వ్యాఖ్యలు ఇవ్వలేను నేను సార్, అందరికి నేను వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ. నేను ఇంకోటి ఒక విషయం చెప్తున్నాను సార్, యాక్చువల్ గా ఇది నేను ఎప్పుడు కూడా నేను ఆర్టిస్ట్ ఎవరు నాతో డైరెక్ట్ గా రాదు సార్. నా దగ్గరికి యాక్చువల్ గాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కో-డైరెక్టర్స్ వాళ్ళు తర్వాతేనండి. నేను డబ్బులు ఒకటే ఫిక్స్ చేస్తా. కానీ మీతో చాట్ చేసిన ఉన్నాయి అవకాశాల కోసం, మీతో చాట్ చేస్తే మీరు వాళ్ళని రమ్మనమన్నా కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు క్యారెక్టర్స్ నా చేతుల్లో ఉండవండి. మీరు క్యారెక్టర్ ఇస్తా అన్నారు, మీరు చాట్ చేస్తాను ఉన్నాయి. నేను నా ఫోన్ నా దగ్గర ఉంది, మీరు చాట్ చేసింది, మీరు చాట్ చేసింది నా దగ్గర ఉంది. క్యారెక్టర్ డైరెక్టర్ ఇస్తే వాకడ అప్పారో ఎందుకు పిలుస్తారు? మీ ఫోన్ నెంబర్ తో చాట్ చేసిన స్క్రీన్ షాట్ నేను చూపిస్తా. నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను. నేను మీరు మీ ఫోన్ నెంబర్ తో మీరు చాట్ చేసిన స్క్రీన్ షాట్ నేను చూపిస్తా. ఐ విల్ షో యూ. మీరు డైరెక్టర్ చూసుకుంటాడన్నప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? మరి మరి మాట ఎందుకు మారుస్తున్నారు? శ్రీవాణి లైన్ లో ఉన్నారు. శ్రీవాణి వాకాడపరా లైన్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. శ్రీవాణి వాకాడపరా లైన్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. మాట్లాడండి. అప్పారావు గారు, మీరు ఎన్ని సార్లు నన్ను ఆఫీస్ చుట్టూ తిట్టారు, ఎన్ని సార్లు నన్ను అమ్మాయిని అడిగారు మీరు? హలో హలో, నేను ఎప్పుడు చెప్పలేదు. నేను అడగలేదు అంటే పర్సనల్ గా వచ్చి నేను మర్డర్ చేశానని నిరూపించుకుంటారు, అది ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు ఒక విషయం చెప్పారు, గుర్తు పెట్టుకోండి. అడగలేదన్నామంటే మర్యాదగా ఉండదు, మర్యాదగా ఉండదు. నేను ఫిల్మ్ డైరెక్టర్ వేస్తున్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీ మానేసి వరకు నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నేను నువ్వు అంటూనే ఉన్నావు ఎవరన్నా అమ్మాయి అంటే తీసుకురా, ఎవరన్నా అమ్మాయి అంటే తీసుకురా. ఎందుకు తీసుకురమ్మంటారు? ఒక్క నిమిషం శ్రీవాణి గారు, ఒక్క నిమిషం అప్పారావు. ఇప్పుడు ఆమె అలాంటిది కాబట్టి ఆమెను అడిగాను అని చెప్పడం మీ ఉద్దేశం అయితే మరి ఏంటి? మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటున్నారంటే ఏంటి? ఏంటి ఎందుకు వచ్చిందంటే అవకాశాలు ఇవ్వడం కోసం. ప్రొడ్యూసర్లు ఎక్కడుంటారో కూడా ఎవరికి తెలియదు. నీ ప్రొడ్యూసర్లు ఎక్కడుంటారో తెలియదు. వాళ్ళు డబ్బులు పెడతారు, నువ్వు కాస్ట్యూమ్ చూసుకుంటూ ప్రతి ఒక్క అమ్మాయిని ఎంజాయ్ చేయడమే నీ డ్యూటీ. ప్రతి అమ్మాయిని ఎంజాయ్ చేస్తున్నావు, ప్రతి అమ్మాయిని ఇబ్బంది పెట్టావు, ప్రతి అమ్మాయిని పిలిపించావు ఆఫీస్. తప్పనకు నువ్వు తప్పుడు మనిషివి, నువ్వు తప్పనటానికి తప్పు అనే పదం వాడటానికి పనికిరాని మనిషివి. ఆయన చూపిస్తా క్యారెక్టర్ కావాలని అడిగితే మీరు ఏం చాట్ చేశారో నేను చూపిస్తా నా రిపోర్టర్ తో. చూపిస్తా పీసీఆర్ క్రైమ్ మధు ఫోన్ తీసుకురండి. ఏ శ్రీవాణి గారు, మీరు మాట్లాడండి ఈలోగా. శ్రీవాణి, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు అంటానికి అసలు నాట్ హర్హౌడ్ అండి. తప్పు అనే పదం వాటానికి పనికిరాని పనికి మాలిన మనిషి. ఇండస్ట్రీకి పట్టిన చీడ పురుగు, ఇండస్ట్రీకి పట్టిన చీడ పురుగు. నేను ఎప్పుడు ఒకేనా మాట్లాడతాను? ఐఎమ్ డేర్ అండ్ డాష్. చూస్తున్నామంటే చూస్తున్నాను, నేను రమ్మంటే వస్తాను. ఎక్కడ కావాలని చెప్పు, నీ ఎదురుగా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నాతో ఎప్పుడు మాట్లాడారు? మీరు
నేను వందల సార్లు వచ్చాను, మీ సినిమాలు ఎన్నున్నాయి, అన్ని సినిమాలు వచ్చాను నేను, మీ ప్రతి ఒక్క సినిమాకి మీ ఆఫీస్ కు వచ్చాను, సూపర్ గుడ్ మూవీస్ ప్రతి వయసు వచ్చాను. నేను సూపర్ కోర్టు మూవీస్ మానేసి 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాల కిందటి విషయమేనండి, 6 సంవత్సరాల కిందటి విషయమే. నేను మానేసి ఇండస్ట్రీ అక్కడ 6 సంవత్సరాల క్రితం చెప్తున్నారు. ఇప్పుడు మాట మీరు చెప్తున్నారు మీరు 6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం చేశారా? కాదు, విషయం ఏంటంటే 6 సంవత్సరాలు చేయలేదు నేను. ఇప్పుడు మాట్లాడినట్టండి, నాకు అర్థం కాదు. నాకు అది అంటే ఇప్పుడు ఒకరికి గొంతు బయటకు వచ్చింది కాబట్టి, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి ధైర్యంగా అందరూ బయటకు వస్తున్నారు. ధైర్యం ఇప్పుడు వచ్చిన వాళ్ళకి. నేను సూపర్ గుడ్ నుంచి బయటకు వచ్చేసి ఎన్నాళ్ళైందో అందరికి తెలుసండి. సరే, ఇప్పుడు పక్కన స్టూడియోలో ఉన్న వ్యక్తి చెప్తున్నారు ఖైదీ నెంబర్ 150 అడిగారని, చిన్నపిల్లలు పంపించమంటారని మీరు. సార్ తప్పు సార్, అది తప్పు సార్, దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోరు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సూపర్ గుడ్ నుంచి మీరు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని మేము అర్థం చేసుకోవడం కాదు, మీరు సిద్ధంగా ఉండండి. మేము ఏమైనా రైట్స్ తీసుకుంటే అది మీ మీద ప్రయోగిస్తే మీరు చేస్తే సిద్ధంగా ఉండండి. తప్పనిసరిగా ఉంటానండి, తప్పనిసరిగా ఉంటాను. సిద్ధంగా ఉండండి, ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ లేకుండా ఎవరు మాట్లాడుతుంది? ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకునే అలవాటు అందండి అప్పారావు. హలో సార్, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు సార్. నేను తప్పుగా మాట్లాడలే, విక్టిమ్స్ ఉన్నారు కాబట్టి, మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి నేను మీతో ప్రశ్నిస్తున్నా. మీరు లేనప్పుడు నేను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఆయన కలపండి అని అడిగాను నేను, మీ వెర్షన్ తీసుకుంటున్నాను నేను. సార్ ఇండస్ట్రీలో 4-5 మంది అమ్మాయిలు కాదు సార్, చాలా మంది ఉన్నారు. ఆ గురించి అడగండి, ఎవరైనా చెప్తారు మీరు? 4-5 అమ్మాయిలు డైరెక్ట్ గా మీ పేరు చెప్తున్నారు సార్. సార్ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు సార్, ఒక విషయం మర్చిపోతున్నారు మీరు. చెప్పండి. నేను అందరికీ వేషాలు ఇవ్వలేము, అదే చెప్తున్నాను నేను. వేషాలు జాడిస్తున్నారు కదా సూపర్ గుడ్ లో. నేను సూపర్ గుడ్ లో రోజు వచ్చానంటున్నాడు. వాళ్ళకి వేషాలు ఇవ్వడం కోసం వేషాలు వేస్తున్నారు మీరు. శ్రీవాణి గారు సార్ చెప్పండి. సూపర్ గుడ్ లో 6 ఏళ్ల క్రితం మీరు రోజు వచ్చాయన్నారు, నేను ఎప్పుడో మానేశాను. అందరికి వేషాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నాడు ఆయన. రోజు వెళ్ళడం కాదు సార్, నేను సార్ ఫిల్మ్ డైరెక్టర్ డైరెక్టర్ అయిపోయానో లేదో అడగండి. నేను బండి వేసుకుని వెళ్ళేదానో లేదో అడగండి ఆయన్ని. అప్పారావు మీ శ్రీవాణ్ తెలుసా లేదా? వాట్సాప్ పెడతాను సార్. సార్ ఆవిడ నేను చూస్తే గుర్తుపడతాను సార్, నాకు నిజంగా తెలియదండి. 6 సంవత్సరాలు అదే లిస్ట్ చాలా పెద్దది. ఆమె ఆమె వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయంటున్నారు. ఆమె వాట్సాప్ చాట్లు చూపించమన్నారు సార్. మీరెవరో తెలియదు కాబట్టి మీ ఫోటో వాట్సాప్ లో పెడతా అంటున్నారు. శ్రీవాణ్ అంటే ఎవరో తెలియదు కాబట్టి ఖైదీ నెంబర్ 150 గురించి కూడా ఆమె చెప్తున్నారు, ఆమెను అడిగారు అని. అది రీసెంట్ మొన్నే కదా ఖైదీ నెంబర్ 150 కాదు, శ్రీవాణి గారిది 6 సంవత్సరాలు. వ్యక్తి ఎంత మంది విక్టిమ్స్ సార్, ఎంత మంది వచ్చి చెప్తున్నారు ఒకటే పేరు? ఎంత మంది మీద, అందరి మీద ఆరోపణలు వచ్చినాయా? మన సార్ అన్నట్టు అందరి మీద రాలేదుగా, మంచోళ్ళు మంచోళ్ళుగానే ఉన్నారుగా. మీ మీద ఎందుకు వచ్చింది? ఎంత మంది వచ్చి చెప్తారు సార్? అయితే ఏంటి సార్, బుద్ధి ఉండాలి కదా, ఇలాంటి బుద్ధి ఉండకూడదు కదా. మీరు వయసులో పెద్ద అయి ఉండొచ్చు సార్, ఇలాంటి బుద్ధి ఉంటే కడిగేస్తాం మరి తప్పదు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆధారాలతోనే మాట్లాడుతున్నారు, ఆధారాలు లేకోకుండా మాట్లాడట్లే. తప్పే మాట్లాడట్లేదు సార్, అన్ పార్లమెంటరీ వర్డ్స్ ఏం వాడలేదు ఇప్పుడు వచ్చి. ఇంకా ఇంకా చాలా శ్రీవాణి 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 మాట్లాడుతున్నారు. శ్రీవాణి మాట్లాడుతున్నారు. శ్రీవాణి మాట్లాడుతున్నారు. ఏమండి ఇతను లాంటి వ్యక్తితో మాట్లాడడం కాదండి, అసలు రూమ్ లో పడేసి మెత్తగా తన్ని వదిలిపెట్టాలి. అలా ఏంటి సార్, ఏంటి సార, టాబ్లెట్లు వేసుకుని గంటలు గంటలు సేపు చేస్తారంటే ఎవరు ఊరుకుంటారు సార్? పెయిన్ పెయిన్ అవదా? దేవుడు ఉన్నాడు పైన. దేవుడే, దేవుడు లేని దేవుని తీసుకురాకండి. ఉన్నోళ్ళు ఉన్న సాక్ష్యాలు చూడండి. మీరు మాట్లాడతారా? శృతి మాట్లాడతారా? ఎక్కడ ఉన్న దేవుడు తీసుకొస్తారు? శృతి చెప్పండి, ఉన్న సాక్ష్యాలు చెప్పండి. శృతి టాబ్లెట్లు ఇంజక్షన్లు కూడా అప్పారావు సార్ చెప్పమ్మా.